బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించలేకపోయినా మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ ఏ దశలో కూడా అంచనాలను అందుకోలేకపోయింది. బెస్ట్ హాలిడే ఎక్స్టెండెడ్ వీకెండ్ లో రిలీజ్ అయిన మినిమం ఇంపాక్ట్ ను కూడా చూపించలేకపోయింది. సోమవారం రాఖీ పండుగ అడ్వాంటేజ్ లభించిన ఏమాత్రం హోల్డ్ను చూపించలేక షోలు క్యాన్సిల్ అవ్వడం, డెఫిసిట్లు, నెగిటివ్ షేర్స్ ను సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశపరుస్తూ కేవలం 24 లక్షల లోపు షేర్ను మాత్రమే తెలుగు రాష్ట్రాలలో వరల్డ్ వైడ్ గా 27 లక్షల రేంజ్ లో షేర్ను అందుకోగా 65 లక్షల దాకా గ్రాస్ ను ఓవరాల్ గా సొంతం చేసుకుంది. ఇక టోటల్ గా 5 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్ అని చూసుకుంటే నైజాం లో 3 కోట్లు, సీడెడ్ లో 1.11 కోట్లు, వైజాగ్ లో 75 లక్షలు, ఈస్ట్ లో 44 లక్షలు, వెస్ట్ లో 33 లక్షలు, గుంటూరులో 52 లక్షలు, కృష్ణాలో 34 లక్షలు, నెల్లూరులో 26 లక్షల షేర్ అందుకున్న ఈ సినిమా 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో 6.75 కోట్ల షేర్ను, 10.65 కోట్ల గ్రాస్ ను అందుకోగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 43 లక్షలు, ఓవర్సీస్ లో 55 లక్షల షేర్ అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 7.73 కోట్ల దాకా షేర్ను, 12.7 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. 32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా 7 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 24.27 కోట్ల షేర్ అందుకోవాల్సిన అవసరం ఉండగా, బాక్సాఫీస్ దగ్గర ఇక సినిమాకు చుక్కలు కనిపించే రేంజ్ నష్టాలు సొంతమవ్వడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఏదైనా అద్భుతం జరిగినా కూడా సినిమా తేరుకునే అవకాశమే లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.